సార్ మరి మీ చెరీస్లో వెరైటీస్ ఏంటి స్పెషల్గా ఏం చెప్పండి సార్? బైట్స్ బెంగాల్స్ ఫ్రూట్స్ బైట్స్లో బాదం మేవా పైనాపిల్ బటర్ స్కాచ్ పైనాపిల్ స్ట్రాబెర్రీ రెస్టారెంట్ ఉందండి పక్కన ఆ పక్కన అటాచ్మెంట్ ఫంక్షన్ హాల్ ఓకే రెస్టారెంట్ ఉంది ఇంకా ఫంక్షన్ హాల్ కూడా ఉందంటండి సో మనం అయితే ఒకసారి చూసేద్దామా సో ఇప్పుడైతే మనం చెర్రీస్లోని ఏఎస్ ఫంక్షన్ హాల్లో ఉన్నామండి ఏఎస్ ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా ఫంక్షన్ అయితే జరుగుతుంది సో ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుందంటండి మరి వారి విషయాల్లోనే వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ సార్ చెప్పండి ఫంక్షన్ హాల్ ఇది మా తమ్ముడు గారు అబ్బాయిదమ్మా తాంబూలాల ఫంక్షన్ చాలా బాగా చేశారు చాలా బాగుంది ఫుడ్ కూడా బాగుంది హాలు బాగుంది అదే మా అబ్బాయిది ఎంగేజ్మెంట్ బాగానే చేశారు ఇక్కడ అంతా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది చెప్పండి వాళ్ళే చెప్పాలి ఎలా ఉంది మేనేజింగ్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మా అక్కదే మ్యారేజ్ జరిగింది మేనేజ్మెంట్ చాలా బాగుంది ఏ ఫంక్షన్ జరగాలన్నా కానీ మా ఫ్రెండ్స్ కి దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను సో ఇప్పుడు మనం ప్యూర్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ లో ఉన్నామండి అక్కడ ఫుడ్ ఎలా ఉందో ఏమేమి ఐటమ్స్ మనకు దొరుకుతాయో అయితే చెప్పండి సార్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ బిర్యానీస్ వెజ్ షార్ట్స్ నాన్ వెజ్ షార్ట్స్ ప్లస్ అండి స్వీట్స్లో డెజర్ట్స్లో మీకు అసలు ఐస్ క్రీమ్స్ ప్లస్ ఇలా జ్యూస్లో ఓకే స్పెషల్గా బిర్యానీస్లో ఏం బిర్యానీ ఇక్కడ ఫేమస్ అని చెప్పుకోవచ్చు మిక్స్ బిర్యానీ మిఠా బిర్యానీ మనం ఇంకా మొగలాయి అన్న ఐటమ్స్ బాగానే ఉంటాయి ఓకే అండి మరి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే వెజ్ స్టార్టర్స్ బిర్యానీస్ ఇక్కడ మనకు చైనీస్ సౌత్ ఇండియన్ అన్నీ అవైలబుల్ ఎక్కువగా ఇష్టపడేది వింగ్స్ వెజ్